ఈరోజు హైదరాబాద్లో ప్రముఖ జర్నలిస్టు అందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ఆత్మీయ సన్మాన సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కల్వకుంట్ల తారక రామారావు, అల్లం నారాయణ హాజరయ్యారు. జర్నలిస్ట్ మిత్రులే కాదు, మీరు మొన్ననే జరిగిన శాసనసభకు జరిగిన ఎన్నికలు గమనిస్తే టీఆర్ఎస్ పార్టీ నుంచి విద్యార్థి సోదరులు బాల్క సుమన్ కానీ, గ్యాదర్ కిషోర్ కానీ, పిడమర్తి రవి కానీ వారు ముగ్గురు శాసనసభకు పోటీ పెట్టారు. కళాకారుడుగా రసమయ్య బాలకృష్ణ గారు వారికి మళ్ళీ అవకాశం ఇచ్చి వారు మళ్ళీ శాసనసభకు వచ్చే విధంగా పార్టీ పూర్తి బాధ్యతలు తీసుకుని వారిని కూడా గెలిపించుకుంది. ఒక న్యాయవాదిగా కాలేరు వెంకటేష్ గారు మన అంబర్పేట నుంచి వారు కూడా గెలిచి శాసనసభలో అడుగుపెట్టినారు. ఈ రకంగా తెలంగాణ ఉద్యమంలో ప్రాతినిధ్యం వహించిన, పాల్గొన్న అన్ని వర్గాలకు కూడా కుదిరిన చోట, వీలున్న చోట, ఎందుకంటే రాజకీయాలు అన్నప్పుడు సమీకరణలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, చాలా రకాల, మరి ఆ నిమిషానికి కొత్తగా వచ్చే ఆ చివరి నిమిషంలో వచ్చే ఒత్తిళ్లు కూడా ఉంటాయి. ఇవన్నింటిని కూడా తట్టుకొని సమతూకాన్ని పాటిస్తూ ఎక్కడికక్కడ మరి సమాజంలో ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి వర్గానికి న్యాయం చేసే ప్రయత్నం తెలంగాణ రాష్ట్ర సమితి చేసిందనే మాట కూడా మరొకసారి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. చాలా సందర్భాలుగా గడిచిన 4.5 సంవత్సరాల్లో అల్లం నారాయణ గారితో వివిధ సందర్భాలు జర్నలిస్ట్ మిత్రులకు సంబంధించిన సమస్యలు, టీయూడబ్ల్యూజే అధ్యక్షులుగా, అదే రకంగా మీడియా ప్రెస్ అకాడమీ చైర్మన్గా కూడా వారితో కలిసి చాలాసార్లు చాలా సమావేశాల్లో పాల్గొనే అదృష్టం కూడా నాకు కలిగింది. జర్నలిస్ట్ మిత్రుల సమస్యలు ఇప్పుడే రామలింగ